వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్ సెటిల్మెంట్ కా మార్కెట్ డీటెయల్స్ లో గనుక వెళ్ళనట్లయితే వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ నేనింగ్ గనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ నెగటివ్ బేస్ లో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే సెన్సెక్స్ ప్రీవియస్ క్లోజింగ్ కి అరౌండ్ 2 పాయింట్స్ జస్ట్ 2 పాయింట్స్ అప్ మోతో 39,158 వద్ద ఓపెన్ అవగా ప్రెసెంట్ చూస్తే 252 పాయింట్స్ నెగటివ్ గా 38,887 వద్ద మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 25 పాయింట్స్ డౌన్ సైడ్ తో 11,727 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ కాసేపటికి కనుక చూసుకున్నట్టయితే కీ లెవెల్ అయిన 11,700 కూడా బ్రేక్ చేసి బిలోకి రావడం చూసాము. ప్రస్తుతం కనుక చూస్తే నిఫ్టీ అరౌండ్ 88 పాయింట్స్ నెగిటివ్ గా 11,663 వద్ద ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 59 పాయింట్స్ అప్ మొత్తం 30,282 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 240 పాయింట్స్ నెగిటివ్గా 29,982 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో హెవీ కరెక్షన్ మనం చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్సెస్ కన్నా కూడా డిక్లైన్సెస్ చాలా హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ చూస్తే 425గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1,233గా ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. కానీ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూస్తే నిఫ్టీ టాప్ గెయినర్స్ మొత్తం కనుక చూస్తే ఐటీ స్పేస్ కి చెందిన స్టాక్స్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఈ రోజు ఎక్సెప్ట్ ఐటీ రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నింటిలో రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ వైజ్ లో కనుక చూసుకున్నట్టయితే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం కరెక్షన్ అనేది కూడా సెక్టర్స్ అన్నింటిలో ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది. విప్రో, టీసీఎస్, హెచ్సిఎల్, టెక్నాలజీస్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ అన్ని కూడా చూస్తే ఒక 0.5% నుండి 1% పైగా అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కనుక చూస్తే ఒక 0.5% పైగా అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్తే బీపీసీఎల్, ఐఓసీ కొంత ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్లో కరెక్షన్ ఎక్కువగా చూస్తున్నాము. లైక్ ఐఓసీ 3.81% అండ్ బీపీసీఎల్ 5% పైగానే డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతోంది. అండ్ ఎస్ బ్యాంక్ 3.71%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.15%, అండ్ రిలయన్స్ 2.5% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ కొంత మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నట్టు చూస్తున్నాము. నికై 20 పాయింట్స్ అండ్ అస్ట్రై టైమ్స్ 5 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ ఒక 9 పాయింట్స్ వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతుండగా హ్యాంగ్సింగ్ 161 పాయింట్స్, కోస్పీ 3 పాయింట్స్ అండ్ షాంఘై కంపోజిట్ ఒక 48 పాయింట్స్ వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే 133 పాయింట్స్ నెగిటివ్గా 11,675 వద్ద ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక రూపీ చూస్తే 39 పైసా లోయర్ సైడ్తో 69.75తో ఈరోజు రూపీ డైని స్టార్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే టాటా గ్లోబల్ బెవరేజెస్ నియర్లీ 2%, టాటా కమ్యూనికేషన్స్ 1.17%, యునైటెడ్ బ్రివరీస్ 1%, సన్ టీవీ నెట్వర్క్స్ అండ్ హెవెల్స్ ఇండియా ఒక 0.5% వరకు అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే శివం ఆటో అరౌండ్ 15%, రెయిన్ ఇండస్ట్రీస్ 5.5%, గతి 4.61%, క్యాపిటల్ ట్రస్ట్ 4.5%, అండ్ కేపీఆర్ మిల్స్ ఒక 4% పైగానే అప్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఓవరాల్గా మోనిటరేషన్ మార్కెట్స్పై విశ్లేషణ చేసేందుకు అలాగే ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హాయ్ సూర్యదేవ్ గారు. మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేని నెగిటివ్ నోట్తో స్టార్ట్ చేయడం మనం చూసాము. లాస్ట్ వీక్ కనుక చూసుకున్నట్టయితే మనకి జస్ట్ ఒక 3 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే ఓవరాల్ వీక్లో మనకి 3 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే మార్కెట్స్ ఉండడం మనకు జరిగింది. రెస్ట్ ఆఫ్ ద 2 డేస్ కనుక చూసుకున్నట్టయితే మహావీర్ జయంతి ఒకటి, గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్స్ హాలిడే రావడం చూసాము. ఆ 3 ట్రేడింగ్ సెషన్స్లో కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా కరెక్షన్ అనేది చూసాము. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత అదర్ గ్లోబలీ కూడా చూసుకున్నట్టయితే కొంత వీక్గానే కనిపిస్తోంది ట్రెండ్. మన మార్కెట్స్ కూడా చూసుకున్నట్టయితే డేని కొంతవరకు నెగిటివ్ నోట్తో స్టార్ట్ చేశాయి. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ని కూడా నిలబెట్టుకోలేకుండా అక్కడి నుండి కూడా బాగా పడ్డం మనం చూసాము. ఒక హయ్యర్ లెవెల్స్ నుంచి కూడా మార్కెట్స్లో ఒక డిప్ అనేది కనిపిస్తోంది. సో ముఖ్యంగా మార్కెట్స్లో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? ఓవరాల్గా ఈ వీక్ అంతా ఎలా ఉండే అవకాశం ఉందంటారు? వీక్ స్టార్టింగ్ డేనే మార్కెట్స్ నెగిటివ్తో స్టార్ట్ చేశాయి. సో ఈ వీక్ అంతా కూడా ఎలా ఉండే అవకాశం ఉందంటారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఓవరాల్గా లాస్ట్ వీక్లో మనకి ప్రీవియస్ హై నిఫ్టీ బ్రేక్అవుట్ చేసినప్పటికీ అది అక్కడ సస్టైన్ కావలేకపోయింది. సో ఆల్మోస్ట్ మనకి థర్స్డే రోజు ఒక హయ్యర్ లెవెల్స్లో ఓపెన్ అవ్వడం, మళ్ళీ డౌన్ సైడ్ క్లోజ్ అవ్వడం చూస్తుంటే మొత్తానికి హయ్యర్ లెవెల్స్లో ఒక డార్క్ క్లౌడ్ కవర్ అన్నది ఏర్పడింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ వస్తే ఒక బేరిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ ఏర్పడింది. సో ఆ వీక్లీలో మనకి లాస్ట్ డే అన్నది బేరిష్గా క్లోజ్ అవ్వడం వల్ల మనకి ఈరోజు ఈ వీక్ అన్నంత వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా నిఫ్టీ పరంగా గమనిస్తే 11,000
700 అన్న సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేస్తూ 11660 దగ్గరలో ట్రేడ్ అవుతుంది ప్రెజెంట్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ నిఫ్టీ లో ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే 11700 కింద ఉన్నంత వరకు మళ్ళీ ఒకసారి 11600 గాని 11570 ఆ జోన్ వైపుగా నిఫ్టీ మూవ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా కంటిన్యూ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఈ రోజే వస్తుందా రేపు వస్తుందా అన్నది మనకు సెకండరీ అనుకోవచ్చు ట్రెండ్ మాత్రం డౌన్ సైడ్ లోనే ఉంది అది గమనించాల్సి ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా లాంగ్ పొజిషన్స్ ఎవరైనా ఉంటే ఇంకా స్టిల్ మెయింటైన్ చేస్తున్నట్లయితే లాంగ్ పొజిషన్స్ కి స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను సో ఇప్పుడు మనకి ఓవరాల్ గా 11660 ఆ జోన్ దగ్గరలో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అయితే ఈ రోజు గనుక ఓవరాల్ గా రేపు మనకు మేజర్ డిక్లైన్ అనేది చూసే చూడడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి సో మన టెక్నికల్ ఇండికేటర్స్ నెగటివ్ డైవర్జెన్స్ లో ఉంది ప్లస్ సెల్ మోడ్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ రోజు 11660 కింద క్లోజ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం కొద్దిగా గమనించాల్సి ఉంటుంది ఎప్పుడైతే మనకి ఈ రోజు క్లోజింగ్ అనేది 11660 కింద క్లోజ్ అయితే గనుక పొజిషనల్గా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు అక్కడ నుంచి మనకి 11600 బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్గా ఈ వీక్ అంతా కూడా మార్కెట్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనకి ఇంతకుముందు అన్నట్టు వొలటిలిటీ ఇండెక్స్ అనేది కూడా 20 పాయింట్స్ని క్రాస్ చేసి 24 పాయింట్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది ఈరోజు ఒక్కరోజే 6% వరకు అప్ రావడం చూసాం వొలటిలిటీ ఇండెక్స్లో కాబట్టి ఈ లెవెల్స్లో లాంగ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్కి మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తప్ప లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయడానికి అనుకూలంగా లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం న్యూ పొజిషన్స్ యాడ్ చేయకుండా పొజిషనల్ పరంగా అది ఎస్టీబీటీ అని చెప్తాం అంటే షార్ట్ టుడే బై టుమారో అన్నట్టు అలాంటి ట్రేడింగ్కి అనుకూలంగా ఉంది ఈరోజు ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్లో వీక్నెస్ అన్నది ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పొజిషనల్ పరంగా షార్ట్ సెల్లింగ్ అన్నది వెళ్ళొచ్చు అదేవిధంగా ఆటో సెక్టర్ కూడా వీక్నెస్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఫార్మా స్టాక్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు సెక్టర్స్లోనూ పొజిషనల్ పరంగా షార్ట్ సెల్లింగ్ అనేది అనుకూలంగా ఉంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు కాల్స్ తీసుకుందాం ఫస్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి సురేష్ హలో సురేష్ చెప్పండి ఓకే ఓకే యా పిఎన్బి గర్ల్స్ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు 48 ఓకే చూడండి మీకు మీరు చెప్పిన స్టాక్లో కొద్దిగా అయితే కొద్దిగా పాజిటివ్గా ఉన్న స్టాక్ రెయిన్ ఇండస్ట్రీస్ ఒకటే ఈరోజు సో నా ఉద్దేశంలో మీకు మనీ మీకు అర్జెంటుగా అవసరం ఉంది అనుకుంటే మాత్రం మీరు కరెంట్ ప్రైస్లోనే ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి మీరు ఇప్పుడు చెప్పిన స్టాక్స్లో బన్సాల్ ఇంజనీరింగ్ కానీ రెయిన్ ఇండస్ట్రీస్ కానీ పిఎన్బి గిల్స్ అన్నిటిలోనూ మనకు మార్కెట్లో కనుక ఈరోజు 11660 కింద క్లోజ్ అయితే కనుక రేపు ఇంకా సెల్లింగ్ ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ క్యాపిటల్ అనేది రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఈరోజే మీరు సెల్లింగ్ పరమైన నిర్ణయాలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాల్ చూద్దాము హలో గుడ్ మార్నింగ్ మేడం యా గుడ్ మార్నింగ్ అండి మేడం రిలయన్స్ క్యాపిటల్ 300 లో ఉన్నాయి ఓకే బట్ అది ఎందుకు తగ్గుతుంది రీజన్ ఏంటో తెలుసుకోవచ్చు మేడం రిలయన్స్ క్యాపిటల్ అనే న్యూస్ ఏదైనా ఉంటే 140 దగ్గర ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏ లెవెల్లో హోల్డ్ చేస్తున్నారు నేను 350 అనుకుంటున్నా 350 లేస్ లో ఉంది ఓకే షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా మీరు లాంగ్ టర్మ్ కి తీసుకున్నారా లాంగ్ టర్మ్ కి మేడం లాంగ్ టర్మ్ కి ఓకే ఎక్కడ పే చేశారు అరౌండ్ 350-360 ఆ ప్రైస్ లో తీసుకున్నారు లాంగ్ టర్మ్ ఇతో అడుగుతున్నారు సో రిలయన్స్ క్యాపిటల్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మనకి 2017 లో ఆల్మోస్ట్ 900 పీక్ లెవెల్ మార్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లోనే కొనసాగుతూ వస్తుంది ఇది ముఖ్యంగా ఎందుకు వీక్నెస్ వస్తుంది అంటే మనకు అండర్లైన్ ఫండమెంటల్స్లో వీక్నెస్ అన్నది ఉండే అవకాశాలు ఉన్నాయి సో మనకు చార్ట్ పరంగా గమనిస్తే ఇంకా వీక్నెస్లో నుంచి బయటకు రాలేదు ఇంకా ఆ వీక్నెస్ అనేది కనసాగడానికి అవకాశాలు ఉన్నాయి సో రీసెంట్గా 100 రూపీస్ దగ్గర నుంచి బౌన్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి 100 రూపీస్ టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి సో ఓవరాల్గా మనకి రిలయన్స్ ప్యాక్లోనే చాలా వరకు వీక్గా ఉన్న సెక్టర్లో ఈ రిలయన్స్ క్యాపిటల్ ఒకటి
సో మీ బయింగ్ ప్రైస్ రావాలంటే మీరు ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. మీరు అట్లీస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్నా మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాత్రం డౌన్ సైడ్లోనే కన్సల్టేషన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, దగ్గరిక ఫైనలీ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి మార్కెట్స్ ఆ ట్రెండ్లో కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా సెక్టర్స్ వైస్లో చూస్తే ఒక ఐటీ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నీ కూడా బాగా కరెక్షన్లో మూవ్ అవుతూ మనం స్టాక్ స్పెసిఫిక్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో ఎక్కువ చూస్తున్నాము. బట్ ఐటీలో కనుక చూసుకున్నట్టయితే కొంత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఐ మీన్ కొంత పాజిటివిటీ అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది కొనసాగే అవకాశం అనేది ఇందులో ఎక్కువగా కనిపించట్లేదు. ఓవరాల్గా ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఐటీ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా ఒక పాజిటివ్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. లైక్ టెక్ మహీంద్రా కావచ్చు, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ అన్ని ఓవరాల్గా నిఫ్టీ టాప్ గెయినర్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఐటీ స్పేస్కి రిలేటెడ్ స్టాక్సే ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఎంతవరకు ఇది సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు, ఈ పాజిటివ్ మూవ్ అనేది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం కొంతవరకు మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నప్పుడు ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో ఈ అప్ మూవ్ రావడం అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఇది ఎంతవరకు కొనసాగొచ్చు అంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? చూడండి, ఐటీ రిలేటెడ్ స్టాక్స్ అంటే మీరు అన్నట్టు ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ఉన్న సెక్టర్ అంటే ఐటీ సెక్టర్ ఒకటే ట్రేడ్ అవుతుంది పాజిటివ్గా. కాకపోతే ఇది ఒక చిన్న కౌంటర్ అప్ మూవ్లో భాగంగానే తప్ప ఈ అప్ మూవ్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఒక టీసీఎస్ని మినహాయిస్తే మిగతా అన్ని ఐటీ స్టాక్స్లోనూ ఒక ట్రెండ్ అనేది నెగిటివ్గా మారింది. ఒక టీసీఎస్లోనే ఇంకా కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది ఈరోజు. సో దాంట్లో కూడా అది కూడా ఒక ఎండింగ్ ప్యాటర్న్లో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది తప్ప ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అన్నది కొద్దిగా క్వశ్చన్ మార్క్ అనే చెప్పాల్సి ఉంటుంది. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇన్ఫోసిస్లో కానీ ఇప్పుడు మనకు టెక్ మహీంద్ర ఇలాంటి స్టాక్స్లో రీసెంట్గా మనకు చాలా షార్ప్గా కొద్దిగా ఫాల్ చూసాం డౌన్ సైడ్లో, కాబట్టి దాన్ని కవర్ అప్ చేసుకోవడానికి ఒక ఓవర్సోల్డ్ పొజిషన్ నుంచి ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ మాదిరి ఈరోజు వచ్చిందని అనుకోవాలి తప్ప మేజర్ ట్రెండ్ ఇప్పటికీ డౌన్ సైడ్లోనే ఉంది ఐటీ స్టాక్స్లో. సో కాబట్టి ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది కొద్దిగా డౌటే. లాంగ్ పొజిషన్స్కి మాత్రం ఈ లెవెల్లో అనుకూలంగా అయితే లేదు, కాబట్టి ఇది సెల్ ఆన్ ర్యాలీ మోడ్లోనే ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాజిరెడ్డి. హలో, నమస్తే అండి, చెప్పండి. యా చెప్పండి. ఓకే, వన్ సెకండ్, బ్యాంక్ నిఫ్టీ 29,800 పుట్ ఎంతలో తీసుకున్నారు? సారీ, 130 లో తీసుకున్నారు. ఓకే, ఏప్రిల్ సిరీస్ అండి. ఓకే, ఈ మంత్ క్లోజింగ్ ది తీసుకున్నారు. ఓకే, జెట్ ఎయిర్వేస్ 135 లో సెల్లింగ్ లో ఉన్నారు. సో జెట్ ఎయిర్వేస్లో మీరు ఇంట్రాడే షార్ట్ సెల్లింగ్ అన్నది మీకు ఈ రేంజ్లో అన్నది కొద్దిగా రిస్కే అండి. కాకపోతే వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే ఒక లోయర్ లెవెల్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ 128-127 ఆ జోన్ దగ్గర నుంచి ఒక హ్యామర్ టైప్ ప్యాటర్న్ అయితే ఏర్పడింది. అది ఎంతవరకు హోల్డ్ అవుతుందన్నది చూడాల్సి ఉంటుంది. సో మేజర్ ట్రెండ్ అయితే జెట్ ఎయిర్వేస్లో డౌన్ సైడ్లోనే ఉంది ఇంకా. కాబట్టి మీరు ఉన్న షార్ట్ సెల్ పొజిషన్ని కంటిన్యూ చేసుకోండి, క్లోజింగ్లో కవర్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ మీరు పుట్ ఆప్షన్ మీరు ఈ వీక్ది అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో 30,000 సపోర్ట్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసిందో ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు ఇంపార్టెంట్ 29,800 దగ్గరే సపోర్ట్ ఉంది. దాన్ని కనుక బ్రేక్ డౌన్ చేయగలిగితే నెక్స్ట్ 29,500 వరకు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీ పుట్ ఆప్షన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఓకే సార్, దేవ్ గారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్లో కొంత డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాము. లాస్ట్ ఒక 2 ట్రేడింగ్ సెషన్స్గా కనుక చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్లో కంటిన్యూస్ కరెక్షన్ అనేది కొనసాగుతూ వస్తుంది. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఇది బాగా వీక్గా మూవ్ అవుతుంది. ఒక 3.5% వరకు డౌన్ ట్రెండ్లో ఇది కొనసాగడం మనం చూస్తున్నాము. కరెక్షన్ అనేది ఇంకా కొనసాగొచ్చు అంటారా ఇందులో? అండ్ సపోర్ట్స్ పరంగా చూసినట్టయితే ఎక్కడున్నాయంటారు? కొంత ఈ కరెక్షన్స్లో ఏమైనా ఈ స్టాక్లో బయ్యింగ్కి వెళ్ళొచ్చు అంటారా? చూడండి, ఎస్ బ్యాంక్లో ఈరోజు 248 సపోర్ట్ని ఈజీగా బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం, కాబట్టి ఇప్పుడున్న సెల్లింగ్ ప్రెజర్ ఎస్ బ్యాంక్లో ఇంకా కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ డిప్లో బయ్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ బ్యాంక్లో రీసెంట్గా కనుక గమనిస్తే 170-165 ఆ జోన్ దగ్గర నుంచి రీబౌండ్ అయింది, కాబట్టి మళ్ళీ ఆ జోన్ వైపుగా వెళ్ళే ప్రయత్నంలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి
ఇది ఇంకా సెల్ అండ్ ర్యాలీ స్టాక్ తప్ప బై అండ్ డిప్స్లో ఇంకా ఎంటర్ కాలేదు. సో ఇంకా కొద్దిగా కరెక్షన్ అనేది కంప్లీట్ అయ్యే వరకు భయంకి దూరంగా ఉండమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి కృష్ణ. హలో, యా చెప్పండి కృష్ణ. స్టాక్ ఏంటన్నారు? హెచ్ఈజీ అండ్ బీఈపీఎల్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారండి. ఏ ప్రైస్లో హోల్డ్ చేస్తున్నారండి ఈ రెండు? మీ వాయిస్ మాకు వినిపించట్లేదు, లోగా ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడరా. ఓకే, 388 లో బీపీసీఎల్ హోల్డ్ చేస్తున్నారు. ఓకే, షార్ట్ టర్మ్ కండి రెండు, లాంగ్ టర్మ్ కా? రెండు లాంగ్ అండి. ఓకే, చూడండి హెచ్ఈజీ ఆల్మోస్ట్ ఈరోజు ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం కాబట్టి లాంగ్ పొజిషన్స్ పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమనే చెప్తాను. మీ ఉన్న లాంగ్ పొజిషన్స్కి నా ఉద్దేశంలో అయితే ఆల్మోస్ట్ 1950 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ ఉండాల్సిందే. అది ఈరోజు ఇంట్రాడేలో మాత్రం ఒకసారి బ్రేక్ డౌన్ అయింది కాబట్టి వీక్నెస్ కొనసాగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మనం రీసెంట్ ఫాల్ కనుక గమనించినట్టయితే ఆల్మోస్ట్ 1950 దగ్గర నుంచి రీబౌండ్ అయ్యి అక్కడ నుంచి సైడ్ బేస్లో మూవ్ అయింది, అంతే తప్ప అది పెద్దగా బేస్ అయితే ఫామ్ కానట్టే చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అంటే రాబోయే రోజుల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే నెక్స్ట్ అప్ మూవ్ రావడానికి ముందుగా ఒక చిన్న డిప్ అనేది ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కనుక ఒకసారి హెచ్ఈజీ లాంగ్ పొజిషన్స్ నుంచి బయటకు రండి. అండ్ నెక్స్ట్ బీపీసీఎల్ అన్నారు, బీపీసీఎల్ 340 ఆ జూన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అది కాకుండా మేజర్గా ఇది 410 దగ్గర నుంచి డౌన్ ట్రెండ్లో ఎంటర్ అయిన స్టాక్ అని చెప్పొచ్చు. సో ఇది ఇక్కడ నుంచి ఒక షార్ట్ టైంలో మాత్రం ఒక చిన్న రీబౌండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాదు ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అది సస్టైన్ అవ్వలేకపోవచ్చు. ఏ చిన్న బౌన్స్ వచ్చినా ఇది ఆల్మోస్ట్ 365-368 దగ్గరలో మళ్ళీ ఒకసారి అమ్మకాలు ఒత్తిడికి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక 360-370 మధ్యలో స్టాక్ వస్తే కనుక అక్కడ ఒకసారి ఎగ్జిట్ తీసుకోండి. అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి బీపీసీఎల్లో. ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్తో పాటుగా శ్రవణ్ రెడ్డి మెయిల్ చేశారు, యాక్సిస్ బ్యాంక్ షార్ట్ టర్మ్ ఏదో తీసుకొచ్చింటారా ఈ లెవెల్లో? యాక్సిస్ బ్యాంక్ ఇందాక చెప్పడం జరిగిందండి. యాక్సిస్ బ్యాంక్ మేజర్గా ప్రైవేట్ సెక్టర్లో ఉన్న బ్యాంక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అన్నది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ లెవెల్లో లాంగ్ పొజిషన్స్ అనేది కొద్దిగా రిస్క్ అనే చెప్పాల్సి ఉంటుంది. సో ఈరోజు ఇంట్రాడే సపోర్ట్ 762 దగ్గరలో ఉండాల్సింది, దాన్ని బ్రేక్ డౌన్ చేస్తూ 758 దగ్గరలో ట్రేడ్ అవుతుంది కాబట్టి దాని కింద ఉన్నంత వరకు వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ట్రేడింగ్ పరంగా ఇది షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉంది తప్ప లాంగ్ పొజిషన్స్కి అనుకూలంగా లేదు. సో లాంగ్స్ మీరు బిల్డప్ చేయాలనుకుంటే కొద్దిగా వెయిట్ చేయండి. కొద్దిగా వెయిట్ చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ 730 దగ్గరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది హోల్డ్ అయితే కనుక 730 దగ్గర గమనించండి, 730 సస్టైన్ అయ్యి అక్కడ దానిపైన క్లోజ్ అయితేనే అంటే రాబోయే రోజుల్లో దానిపైన సస్టైన్ అవ్వగలిగితేనే లాంగ్స్ బిల్డప్ చేసుకోండి. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే కనుక ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మాత్రం లాంగ్స్ని అవాయిడ్ చేయండి. ఓకే సురదేవ్ గారు, ఇక ముఖ్యంగా రిలయన్స్ కనుక చూసుకున్నట్టయితే రిజల్ట్స్ స్ట్రాంగ్గా పోస్ట్ చేసినప్పటికీ కూడా ఈ స్టాక్లో మనం ఈరోజు చూస్తే ఒక వీక్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది రిలయన్స్లో కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా దీనికి అప్సైడ్ సపోర్ట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? టార్గెట్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే రిలయన్స్కి ఎలా ఉన్నాయంటారు, బోత్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఈతో? సో రిలయన్స్లో మనకు రీసెంట్గా 1400 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ అంటే మనకు ప్రైస్ పరంగా న్యూ హైస్ క్రియేట్ అయింది, కాకపోతే టెక్నికల్ ఇండికేటర్స్లో న్యూ హైని క్రియేట్ అయినప్పటికీ టెక్నికల్ ఇండికేటర్స్ దాన్ని సపోర్ట్ చేయట్లేదు. అంటే నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ రిలయన్స్ అనేది 1400 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్గానే భావించాల్సి ఉంటుంది. సో దాని కింద ఉన్నంత వరకు నెక్స్ట్ సపోర్టు 1315 దగ్గరలో దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 1315 వరకు డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో 1315 హోల్డ్ చేస్తే కనుక అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి అప్సైడ్ రావడానికి అటెంప్ట్ చేయొచ్చు. దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అయితే కనుక వీక్నెస్ కనసాగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1400 అప్సైడ్, 1300 డౌన్ సైడ్, అంటే ఈ 100 పాయింట్స్లోనే రిలయన్స్ మూవ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఓకే అండి. ఇక ముఖ్యంగా శివమోటో ఈరోజు చూసుకున్నట్టయితే సర్ప్రైజింగ్ ర్యాలీ అనేది శివమోటోలో కనిపిస్తోంది. ఒక 15% వరకు అప్ ట్రెండ్లో ప్రస్తుతం ఏదో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో టెక్నికల్ ట్రెండ్ పరంగా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఎలా ఉందంటారు, అండ్ న్యూస్ ఏదైనా ఉందంటారా ఈ ర్యాలీకి గల కారణం ఏంటంటారు ముఖ్యంగా? శివమాటో దీనికి ఎందుకు వచ్చిందంటే ఆల్మోస్ట్ నా ఉద్దేశంలో రిజల్ట్ బేస్డ్ ఏదైనా న్యూస్ వచ్చి ఉండాలి, అంతే తప్ప మేజర్ ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. సో ఇది అప్ సైడ్లోకి మారాలి అంటే కనుక ఈరోజు వచ్చిన హైని బ్రేక్అవుట్ చేసి దానిపైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది, అంటే 45-50 ఆ జోన్ పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈరోజు ఆ మార్నింగ్లో మనకి ఒక హయ్యర్ లెవెల్స్ ఆల్మోస్ట్ 43 వరకు వచ్చినప్పటికీ ఇప్పుడున్న ఆ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం అది ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ లాంటిది ఏర్పడింది, కాబట్టి ఒక చిన్న దోజీ ప్యాటర్న్, అంటే ఇంకా బయర్స్లో ఒక కన్విక్షన్ అన్నది ఇంకా కనిపించట్లేదు. సో ఇది 45 ఎబో సస్టైన్ అయితేనే నెక్స్ట్ అప్ మూవ్ రావడానికి అవకాశాలు ఉంటాయి, లేదంటే ఇలాంటి చిన్న చిన్న బౌన్సెస్ సస్టైన్ అవ్వలేకపోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి, అడగండి. ఏంటండి ఐటీసీ? ఐటీసీ ఒకటి, అండ్ ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? డిమార్ట్. ఓకే, హోల్డ్ చేస్తున్నారా తీసుకోవాలనుకుంటున్నారా? లాంగ్ టర్మ్. ఓకే, చూడండి ఐటీసీ లాంగ్ టర్మ్ కోసం మీ ప్రజెంట్ రేట్లో అయితే కొద్దిగా అవాయిడ్ చేయండి, కొద్దిగా మళ్ళీ ఒకసారి సపోర్ట్ జోన్ ఇది టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 275-280 ఆ జోన్ రీటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అది ఇంపార్టెంట్ సపోర్ట్ అండి మీ 280 దగ్గరలో. సో అది హోల్డ్ అయితేనే మీరు కంటిన్యూ చేయండి, అంటే లాంగ్ పొజిషన్స్కి మీరు ఆలోచించవచ్చు. సో ప్రజెంట్ మాత్రం రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది, కాబట్టి ఈ రేంజ్లో బయ్యింగ్కి అయితే అనుకూలంగా లేదు, కొద్దిగా వెయిట్ చేసి 280 దగ్గర సస్టైన్ అయితేనే రాబోయే రోజుల్లో అంటే మనకి ఈ క్వార్టర్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి, దాని తర్వాత 280 పైన సస్టైన్ అయితే మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోండి, ఇప్పుడు మాత్రం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఏమన్నా డిమార్ట్? సో డిమార్ట్ లాంగ్ పొజిషన్స్కి ప్రజెంట్ అయితే అనుకూలంగా లేదు, ఇది ఆల్మోస్ట్ మనకు 2016లో కనుక గమనిస్తే 600 దగ్గర నుంచి రీసెంట్గా 1600 వరకు అప్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూస్గా రావడం చూసాం. సో అప్ సైడ్ సైకిల్ అనేది 1600 దగ్గరలో కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ అప్ మూవ్ రావడానికి ముందుగా ఇది మళ్ళీ ఒకసారి 1100 కానీ 1000 కానీ రీటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, మీరు లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే 1100 నుంచి 1000 మధ్యలో అంటే 100 పాయింట్స్ రేంజ్లో మీరు అక్యుములేషన్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ప్రజెంట్ మాత్రం డౌన్ సైడ్ మూమెంటం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. విజయ్ మెయిల్ చేశారు, లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటారా? సరే, లక్ష్మీ విలాస్ బ్యాంక్ గురించి మనం న్యూస్ చూసాము, దాన్ని మీరు ఈ లెవెల్లో బై చేయడం అయితే పెద్దగా అడ్వాంటేజ్ ఏమి ఉండకపోవచ్చు అండి, కాబట్టి నా ఉద్దేశంలో దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్. మీకు బ్యాంకింగ్ సెక్టర్లోనే ఉండాలనుకుంటే కొద్దిగా వెయిట్ చేసి మీరు ఎస్బీఐని చూస్ చేసుకోండి, డిప్లో కొద్ది కొద్ది అక్యుములేషన్ చేసుకోండి, తప్ప లక్ష్మీ విలాస్ బ్యాంక్ వల్ల పెద్దగా మీకు ప్రయోజనం ఉండకపోవచ్చు. శ్రీనివాస్ మెయిల్ చూశారు, అపోలో టైర్ 600 షేర్స్ని 220లో తీసుకున్నారు, అండ్ ఎక్సైడ్ బ్యాటరీస్ 500 షేర్స్ని 225లో తీసుకున్నారు, ఇది రెండు కూడా లాంగ్ టర్మ్తో కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? అపోలో 220, ఎక్సైడ్ బ్యాటరీస్ 225. లాంగ్ టర్మ్ కోసం? యా, లాంగ్ టర్మ్కి. అండ్ అపోలో టైర్స్ లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు, కాకపోతే షార్ట్ టైంలో కొద్దిగా రేంజ్లో మూవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో డౌన్ సైడ్ వచ్చేసి మీకు 200-180, అప్ సైడ్ వచ్చేసి 240, ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కాకపోతే లాంగ్ టైంలో మాత్రం మళ్ళీ ఒకసారి అప్ సైడ్ మూమెంటం రావడానికి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి అపోలో టైర్స్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి లాంగ్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మీరు 225లో లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు, ఆల్మోస్ట్ ఇది 300 దగ్గర నుంచి ఆల్మోస్ట్ కంటిన్యూస్గానే డౌన్ సైడ్ మూమెంటంలో కంటిన్యూ అవుతూ వస్తుంది, రీసెంట్గా 200 దగ్గర సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం. సో ఓవరాల్గా మనం చార్ట్ గమనిస్తే 200 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా కనిపిస్తుంది, దానిపైన ఉన్నంత వరకు మీ లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయండి, ఇన్ కేసు 200 కనుక బ్రేక్ డౌన్ అయితే లాంగ్స్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. శర్మ మెయిల్ చేశారు, ఏషియన్ గ్రానైట్ కరెంట్ లెవెల్స్లో 1 ఇయర్ ప్రాస్పెక్టివ్స్తో తీసుకోవచ్చు అంటారా ఏషియన్ గ్రానైట్?
ఏషియన్ గ్రానైట్ మీరు ఈ లెవెల్లో లాంగ్ పొజిషన్స్ 1 ఇయర్ కోసం అంటే కొద్దిగా ఆలోచించాలండి, ఎందుకంటే నిఫ్టీ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ట్రేడ్ అవుతున్నప్పుడు ఏషియన్ గ్రానైట్లో లోయర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీలో కొద్దిగా వీక్నెస్ వస్తే ఏషియన్ గ్రానైట్ రీసెంట్గా వచ్చిన డబుల్ బాటమ్ సపోర్ట్ 140 కూడా బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఈ లెవెల్లో లాంగ్స్ బిల్డప్ చేయడం కన్నా కొద్దిగా డిప్ వచ్చే వరకు వెయిట్ చేసి 140-130 మధ్యలో అక్యుమిలేషన్ చేసుకోండి. లక్ష్మి మెయిల్ చేశారు, పీవీఆర్ షేర్స్ 15 షేర్స్ని అరౌండ్ 700లో తీసుకున్నారు, 3 ఇయర్స్ బ్యాక్గా హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ ఆర్ సెల్? 700లో హోల్డ్ చేస్తున్నారు పీవీఆర్. పీవీఆర్ మీరు 700లో హోల్డ్ చేస్తున్నారు రీసెంట్గా అంటే మనకు ప్రజెంట్ 1700 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అది కాకుండా మీరు బయ్యింగ్ ప్రైస్ అన్నది రీసెంట్గా సపోర్ట్గా కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఈ లెవెల్స్లో ఒక పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అన్నది చేసుకోండి. ఇంకా రాబోయే రోజుల్లో కొద్దిగా డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఆ మిగిలిన క్యాపిటల్ని మళ్ళీ డిప్ వచ్చినప్పుడు ఇదే స్టాక్లో రీఇన్వెస్ట్ చేయడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు యావరేజ్ అన్నది చేసుకోవచ్చు లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు. సో 1700 దగ్గర నుంచి 1200 వరకు డిప్ రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి పార్షియల్గా. అదే క్యాపిటల్ని మళ్ళీ 1200-1100 ఆ జోన్ వచ్చినప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి. ఓకే సార్, దగ్గరగా ఫైనల్లీ మార్కెట్స్ ఆ ట్రెండ్లో కనుక చూసుకున్నట్టయితే కొంత అదే ట్రెండ్ అదే లెవెల్లో మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి. నిఫ్టీ అరౌండ్ 11,660 ఆ రేంజ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మార్కెట్స్ అదే రేంజ్ బౌండ్లో కొంత అదే లెవెల్లో మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ నుండి ఎలాంటి టర్న్ తీసుకొచ్చి అంటారు మార్కెట్స్? మనం కరెక్షన్ చూసాం మార్నింగ్ కొంత ఓపెన్ లెవెల్స్ నుంచి. సో ఇక్కడ నుంచి మరింత కరెక్షన్ అనేది రావచ్చు అంటారా, లేదా ఇదే లెవెల్లో కొంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారా? ఇందాక అన్నట్టు నిఫ్టీ ముఖ్యంగా ఒక ఎండింగ్ డయాగోనల్ ప్యాటర్న్లో ఉంది. అది 11,660 దగ్గరలో ఇంపార్టెంట్ సపోర్టివ్ ట్రెండ్ లైన్ ఉంది. సో అది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి సెల్లింగ్ రన్ అనేది ఇంకా కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూలో గమనిస్తే 11,660 స్పాట్ లెవెల్ని జాగ్రత్తగా గమనించాలి. దానిపైన ఉన్నంత వరకే బుల్స్కి కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. అది కనుక బ్రేక్ డౌన్ అయితే బేర్స్ మార్కెట్ని లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో 11,600 కూడా బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సురదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 85 పాయింట్స్ పవర్ నెగిటివ్గా 11,667 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 238 పాయింట్స్ నెగిటివ్గా 38,901 వద్ద మూవ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 233 పాయింట్స్ నెగిటివ్గా 29,989 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ లవనీయం. స్టే ట్యూన్డ్.